హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టా కార్తిక్. మనతో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి మరియు ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు. 2011 నాటి కేసు, 30 షార్ట్షీట్లు, 50,000 కోట్లకు పైగా ఆరోపణలు. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే మొదట గుర్తొచ్చేది ఇవి. సిబిఐ వీటి విషయంలో దూకుడు పెంచినట్టు లండన్ నుంచి రాగానే జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయనని కోర్టులో పిటిషన్ వేయబోతున్నట్టు వార్తలు అందుతున్నాయి. ఏంటి నిజమేనా ఇది? సార్, మొన్న ఆయన లండన్ వెళ్ళేటప్పుడు కూడా ఎవరా అభ్యంతరకరం చెప్పింది అని అనుకున్నామండి. సిబిఐ అదే వింత విచిత్రం. కడప, కర్నూలు పరిసర ప్రాంతాల్లో అడుగు పెట్టలేని సిబిఐ, రామ్ సింగర్ని సైతం అరెస్టు చేపట్టినటువంటి రాష్ట్ర పోలీస్ వర్గం, వీటన్నిటికీ మించి రామ్ సింగర్ హైకోర్టులో బెయిల్ అడగడం, ఆయన కర్నూలు హాస్పిటల్లోనండి, అదేది విశ్వభారతి హాస్పిటల్ లోపలికి వెళ్ళి నోటీస్ సర్వ్ చేయలేని సిబిఐ ఈరోజు, అంటే ఆయన తమ్ముడినే తాకలేదే అన్నని బెయిల్ నిరాకరించేంత ధైర్యం ఎక్కడొచ్చిందా అనుకున్నామండి. అప్పుడు తట్టింది ఇక సిబిఐ స్టార్ట్ చేసింది వారు అని. హైకోర్టు న్యాయస్థానాలు అందరినీ ఒకేలాగా చూస్తాయి కాబట్టి ఒక తల్లి బిడ్డలు తప్పు చేసినా ఒప్పు చేసినా మన బిడ్డలే కదా అన్నట్టుగా అక్కడక్కడ బెయిల్స్, అక్కడక్కడ ఉరిశిక్ష కూడా తప్పించి యావజ్జీవ శిక్ష వేసేటటువంటి తల్లి స్థానాల్లో ఉన్నటువంటి కోర్టులు. మరి కొరడా జాడించేటటువంటి సిబిఐ మొట్టమొదటిసారిగా ఆయన బెయిల్ని నిరాకరించింది. ఇక త్వరితగతిన చెయ్యండి చెయ్యండి అని అడుగుతారు. ఎలా ఎలా చేస్తాం? అరెస్ట్కి మాకు సన్నాహం చేసుకుంటున్నాం, అతని కస్టడీలోకి తీసుకున్నాక మీరు చెప్పినట్టుగా కేసుని త్వరితగతిన కంప్లీట్ చేస్తాం. ముద్దాయి బయట తీసుకొని బట్టలు నొక్కుతుంటే లోపల మేము చెకోడీలు ఉండాలా అండి లోపల కూర్చొని జైల్లో? ఈరోజు బటన్ నొక్కే ముద్దాయిని తీసుకొచ్చి లోపల వేస్తే ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాం, విచారణ కంప్లీట్ చేస్తాం, మీరు చెప్పినట్టుగా, మీరు కోరినట్టుగా, మీరు మెచ్చినట్టుగా ఏదైతే ఎంక్వైరీని త్వరితగతిన పూర్తి చేస్తాం. అక్రమ కేసులు, ఇన్ని ఛార్జ్షీట్లు, అన్ని ఎఫ్ఐఆర్. సార్, సిబిఐ నిమ్మక నీరెత్తినట్టుగా గత 5 ఏళ్ళు అలాగే ఉండిపోయింది. అది ఎందుకు కదలట్లేదు? ఆంధ్రలో ఉందని కదలట్లేదా? గతంలో ఆవిడెవరు చెన్నైకి సంబంధించినటువంటి అమ్మ, ఏదైతే ఆ అమ్మగారి కేసు కూడా అంగుళం కదలినప్పుడు, జయలలిత అమ్మగారి కేసు చెన్నై కోర్టులో ప్రభావితం చేస్తుంది కాబట్టి బెంగళూరు కోర్టుకి మారుద్దాం, లేకపోతే ఇంకొక మహారాష్ట్ర కోర్టుకి మారుద్దాం అనేటటువంటి వాదనలు, డిస్కషన్లు అక్కడ జరిగినాయి. అంటే అదే ఏరియాలో అయితే ఆవిడ ప్రభావితం చేస్తుందని. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఏం చెప్పారు? ఆంధ్ర, తెలంగాణ రెండింటినీ ప్రభావితం చేస్తున్నాడు. చెల్లేమో ఆంధ్రలో అవుదని తెలంగాణకు వచ్చింది. తెలంగాణలో కూడా అవుదు తల్లి, వాళ్ళ సహచరుడు సన్నిహితుడు కేసీఆర్ గారు ఉన్నారు అంటూ ఆయన మహారాష్ట్ర కోర్టుని, బెంగళూరు కోర్టుని ఆశ్రయించాలి అనుకున్నటువంటి నేతృత్వం అప్పట్లో ఉందండి. తర్వాత వాళ్ళ సహచరుడు సన్నిహితుడు కూడా పిచ్చి పథకాలు ఇస్తూ కారు డీజిల్ లోకో షెడ్లోకి వెళ్ళిపోయి రిపేర్లో ఉండిపోయింది. పాపం మన ఫ్యాన్ చూస్తే తుప్పు పట్టిపోయి స్విచ్ వేసినా తిరగకుండా పైనుంచి కింద పడిపోయేలాగా ఉండేటటువంటి పరిస్థితిలో ఉంది. సో ఇవి రెండు గ్యారేజ్కి వెళ్ళిపోయింది, రిపేర్లో ఉండేటటువంటి కారు, రిపేర్లో ఉండేటటువంటి ఫ్యాను. సో ఇటువంటి అప్పుడు ఆంధ్రాలోనే త్వరితగతిన చేస్తామో, మా సిబిఐకి కళ్ళానికి పగ్గాలు వేసిందెవరో మాకు తెలుసు, కళ్ళానికి పగ్గాలు ఇప్పుడు విప్పుతుందెవరో మాకు తెలుసు అంటూ సిబిఐయే మొట్టమొదటిసారిగా బెయిల్ నిరాకరించింది. అది కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి. అట్లీస్ట్ అవినాష్ రెడ్డి గారి బెయిల్ కూడా నిరాకరించలేదండి. అంతా బాగుంటే, అసలు సిబిఐ మీదే నమ్మకం ఉంటే సునీతమ్మ సిద్ధార్థ లూద్రా అనే ఒక అడ్వకేట్ని పెట్టుకొని హైకోర్టు కాకుండా సుప్రీంకోర్టులో ఎందుకండి పోరాడుతుంది? బెయిల్ని క్యాన్సిల్ చేయండి, అవినాష్ గారు బయట ఉంటే కరెక్ట్ కాదు, మా అన్న కూడా నాకు ఎటువంటి సపోర్ట్ చేయలేదు, నేరగాళ్ళని కాపాడుతున్నాడు, అచ్చా రాజకీయాలని ప్రోత్సహించకండి, నా అన్నకి ఓట్ వేయకండి అంటూ ఆ తల్లి పడుతున్న ఆవేదన. ఆవిడ కూడా సిబిఐలో వన్ ఆఫ్ ద పార్ట్. ఇప్పుడు సిబిఐలో ఏదైతే ఇన్క్లూడ్ పిటిషన్ వేసింది కూడా, ఇవి అంటే రెండు కేసులు, ఒకటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, రెండోది జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుడి కేసు. ఈ రెండింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ రక్షించబడుతున్నారంటే ఢిల్లీ పెద్దలు హస్తం ఉండబట్టి అనేది వార్తలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఢిల్లీ పెద్దల హస్తం రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయా ఉండవా? సార్, ఢిల్లీ పెద్దలు అంటే వాళ్ళు ఏమి ఆకాశంలోంచి దిగొచ్చిన వాళ్ళు కాదు. మీకు తెలుసు వాళ్ళు ఎవరో, వాళ్ళ సుపరిచితులు ఏంటో, ఈరోజు వాళ్ళు ఎవరితో కలిసి ఉన్నారో, వాళ్ళ ప్రయాణం ఎటు నడుస్తుందో. ఇక సిబిఐ వారిని కాపాడదు, వారి వెనకాల సిబిఐ అప్పుడు లేదు ఇప్పుడు లేదని
వారు ఎన్ని మాటలు చెప్పినప్పటికీ అప్పుడుంది వాళ్ళే, ఇప్పుడు లేనిది కూడా వాళ్లే, ఇప్పుడు ఈయన అరెస్ట్ అవబోతున్న దానికి కారణం కూడా వాళ్లే. ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు సార్. ఉసుకులో గుద్దులాట ఎందుకు? పెద్దవాళ్ల పేర్లు చెప్పడానికి మనం భయపడిన రాష్ట్ర ప్రజలందరూ అసలు చుట్ట కాల్చే అవ్వ దగ్గర నుంచి, సైకిల్ తొక్కే పసిబిడ్డ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది కదా. ఎన్ని రోజులు నిమ్మకు నీరెత్తునట్టు ఉందంటే సిబిఐని ఎవరికి ఆ కళ్ళానికి పగ్గాలు వేసినారో అనేది. సో ఎనీవే, అంటే కూటమితో కలిసి ఉంది సెంట్రల్, సెంట్రల్ ఎటువంటి సపోర్టు లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనేది ఒకటి. సో కానీ అరెస్ట్ అవుతారా అరెస్ట్ అవరా అంటే జూన్2 రాగానే సిబిఐ ఎంక్వైరీ నేను త్వరితగతం చేయాలంటుంది. ఇన్ని బెయిల్స్ ఎందుకు ఇస్తున్నావు? మిగతా ప్రజలు అడుగుతున్నారు, ఏ మాకైతే బెయిల్ ఇవ్వరే, జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారే, ఆయన అయితే ఎక్కువ అవినీతి చేస్తే ఎక్కువ బెయిల్స్ ఇస్తారా, తక్కువ అవినీతి చేస్తే తక్కువ బెయిల్స్ ఇస్తారా, మేము 2 కోట్లు పట్టుపడితే మాకు ఇంతవరకు బెయిల్ ఇవ్వకుండా మమ్మల్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో చల్లపల్లి జైల్లో మగ్గ పెడుతున్నారే, ఆయన ఎక్కువ అవినీతి చేశాడని ఎక్కువ బెయిల్స్ ఇస్తున్నారు అని ఈరోజు నేరగాళ్ళు సైతం మమ్మల్ని అడుగుతుంటే మా తల ఎక్కడ పెట్టుకోవాలో మాకు అర్థం కాని పరిస్థితి అండి. నువ్వైతే ఒకటి, అతనైతే ఒకటి కాదు, మా రాజ్యాంగంలో అందరూ ఒకటే. నీకెన్ని బెయిల్స్ ఇచ్చారో, నీకు ఎలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయో అతనికి కూడా అన్నీ ఉన్నాయి. సో ఖచ్చితంగా న్యాయస్థానాలు నిష్పక్షపాతంగా నిజాయితీగా ట్రాన్స్పరెంట్గా పనిచేయడం బిగిన్ చేస్తున్నాయి. ఈరోజు సిబిఐ ఇప్పుడే అబ్జెక్షన్ పెట్టింది, రేపు రాగానే త్వరితగతిన పూర్తి చేయమంటే అలా ఎలా దిగుతాం? ముద్దాయి పోయి ఈరోజు బటన్ నొక్కుతూ బయట కూర్చుంటే అంటారు. సో అతను బటన్ నొక్కవద్దు, బయట కూర్చోవద్దు, అసలు బటన్ నొక్కే పనే లేదు. ఇప్పుడు పాపం ఖాళీ ఖాళీగా ఉన్నాడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, రిజల్ట్ కూడా వచ్చేసింది, ఇక అతనికి రాష్ట్రానికి ఏ పని లేదు. ఇప్పుడు ఒకే సిబిఐ దూకుడు గురించి మీరు మాట్లాడుతున్నారు, అదిగాక రేపు కూటమి అధికారానికి వస్తే చంద్రబాబు నాయుడు సీఎం కాబట్టి ఆయన్ని 50 రోజులు పైగా జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డిని ఇతర కేసులు వదులుతాడు, ఎందుకంటే ఏపీ లిక్కర్ స్కామ్ ఉంది, ఏపీ గనుల స్కామ్ ఉంది, ఏపీ ఇసుక స్కామ్ ఉంది, అన్సైడ్ భూముల కేసులు ఉన్నాయి, శ్రీవారి ధనాన్ని దోచేశారన్న కేసులు ఉన్నాయి, వైజాగ్ భూముల కేసులు ఉన్నాయి. ఈ కొత్త కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని స్టేట్లో కూడా ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఆ సిబిఐ కాక ఇది అదనం సార్. అంత టైం ఇక్కడ ఎవరికి లేదు సార్, రాష్ట్రం నాశనం అయిపోయింది, దాన్ని బాగుపరిచే నేపథ్యంలో ఉంటాం. ఆయన దేంతో వచ్చాడో దాంతోనే వెళ్తాడు, అదేదో అత్తారింటికి దారి ఎదురు 2 లక్షలతో వస్తాడు, ఆ 2 లక్షలతోనే వెళ్తాడు అంటారు చూడండి, చివరాఖరికి అన్ని డైమండ్లు పోయి ఇదే ఉంటుందని. సో అదే రకంగా నవరత్నాలన్నీ రాలిపోయి అసలైన జాతి రత్నం ఒకటి ఉంటుంది చూడండి, అదే జాతి రత్నాలు సినిమాలాగా బెయిల్ ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి సార్ అని అడుగుతాడు ఇక జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇస్తారయ్యా, రా 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 అని రంకెలేస్తా ఈరోజు జైళ్ళ శాఖలో పిలుస్తాయండి. 100% నేను చెప్పే వార్త ఏంటంటే ఆయన నవరత్నాలు కాదు, ఆయన పథకాలు కాదు, ఈరోజు ఆయన చేసిన అవినీతి అక్రమాలే కాదండి, తల్లికి చెల్లికి జరిగిన అవమానానికి రాష్ట్ర ప్రజల్లో అమరావతి ఆడబిడ్డలు ఎదుర్కొన్నటువంటి అవమానం, వీటి అన్నిటికీ కూడా ఒకటే తుది నిర్ణయం, ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే వెళ్తాడు. మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారో జైలు, అక్కడికే వెళ్ళబోతారు మళ్ళీ జైలుకి. సో ఇక్కడ ప్రత్యేకించి మనం ఆ నిందలు ఈ నిందలు వేయాల్సిన పని లేదండి, పని చేసుకుంటూ పోదాం. పనిలో అవినీతి కనపడింది అనుకో, అవినీతికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం అనుకో, ఇదొక భారం పడుతుందే కానీ ఏదో మేమే ప్రత్యేకంగా ఆయన్ని కేసులు వేసి జైలుకి పంపించాల్సిన పనే లేదండి. ఆయన అత్తారింటికి దారేదన్నట్టుగా అత్తారింట్లోంచే బయటకు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు దారేదంటూ మేమే దారి చూపిస్తాం. సో మళ్ళీ వాళ్ళు అత్తారింటికి వెళ్ళిపోతారండి, అత్తారింటి కంటే మళ్ళీ పులివెందులు కాదండి సెంట్రల్ జైలుకి. సో ఖచ్చితంగా 100% ఆయన కేసులే ఆయన మెడకి ఉచ్చులా బిగుసుకున్నాయి. ప్రత్యేకించి కొన్ని కొన్ని స్కాముల్లో అంటే రాలిన ప్రతి నవరత్నంలోనూ ఆయన స్కామ్ ఉంటుందండి. కార్పొరేషన్ మీద చేసిన అప్పులు కనపడుతున్నాయండి, పిఎఫ్ డబ్బులు ఏమైపోయినాయో అర్థం కాలేదండి, టీటీడీలో డబ్బు ఎటువైపు దారి మళ్ళించాలో తెలియట్లేదు, బటన్ నొక్కితే 10 రూపాయలు మనకి 90 రూపాయలు అవతలోడి అకౌంట్లోకి వెళ్తున్నాయండి. సో వీటన్నిటికీ సంబంధించి పని జరుగుతూ ఉంటే వచ్చే అవినీతిని అక్కడికక్కడ ఆనకట్టలు కట్టి అక్కడికక్కడే ఆయన కేసులు నమోదు చేసే అవకాశాలు కూడా ఉంటాయండి. దీంట్లో A1 A2లు ప్రత్యేక దీవికి వెళ్ళి వెనక్కి వస్తారా, లేకపోతే ఇక్కడ ఉండే వాళ్ళని బలి పశువులుగా చేస్తారా? సుమతి కాలమతి మందమతుల్లో మందమతులు ఎవరు, సుమతి ఎవరు, కాలమతి ఎవరు అని ఆఫ్టర్ ఎలక్షన్ తెలుస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ మేడం.